ఈ వీడియోలో చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో చిట్ట చివర శివలింగం. ఇది నల్గొండ హైదరాబాద్ నేషనల్ హైవే. నల్గొండ నుండి చెరువుగట్టు శివాలయం సుమారుగా 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిపిస్తున్న కొండ దగ్గరకే మనం వెళ్ళాలి. నల్గొండ నుండి టువార్డ్స్ హైదరాబాద్ 21 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత ఎల్లారెడ్డిగూడెం దగ్గరలో బ్రిడ్జి దిగిన తర్వాత రైట్ సైడ్ ఇలా కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్లో నుండి సుమారుగా 2 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత శివాలయం చేరుకోవచ్చు. భక్తులను రక్షించడానికి పలు చోట్ల పలు రూపాలలో కొలువై ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని చెరువుగట్టులో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షించి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామిగా కొలవబడుతున్నాడు. మెట్ల దారికి ఎంట్రన్స్లో గోపురం ఉంది. మరియు గోపురంకు ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. కొండపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలంటే 360 మెట్లు ఎక్కాలి. వాహనాలు వెళ్ళటానికి వేరే దారి ఉంది. చెరువుగట్టున ఈ ఆలయం ఉంది, అందుకే దీన్ని చెరువుగట్టు శివాలయం అని పిలుస్తారు. పూర్వం
కార్తవీర్యార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం అడవికి వెళ్ళాడు. అవిశ్రాంతంగా వేటాడిన తర్వాత విశ్రాంతి కోసం సపరివారంగా సమీపంలో జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి ధేనువు సాయంతో క్షణాల్లో అందరికీ విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధేనువు మహిమను తెలుసుకున్న రాజు తనకి ఆ ధేనువు కావాలన్నాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో మహర్షిని సంహరించి ఆ ధేనువుని తీసుకుని వెళ్తాడు. అప్పుడు పరశురాముడు ఆగ్రహంతో రాజును సంహరించి 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ పాప పరిహార్థం వివిధ ప్రాంతాల్లో 108 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. అందులో చివరి శివలింగం శ్రీ జడల రామలింగేశ్వర స్వామిదని స్థలపురాణం చెప్తుంది. ఆలయం నుండి బయటకు రాగానే ఆంజనేయ స్వామి మరియు ఎల్లమ్మ ఆలయాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగంపై ఒక దెబ్బ వేశాడు. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై శాంతించమని చెబుతూ తాను అక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తానంటూ వరమిచ్చాడట. పరశురాముడు శివలింగంపై గొడ్డలతో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. ప్రజెంట్ ఆలయం క్లోజ్ చేశారు. ఈలోపు ఆలయం పక్కనే ఎత్తైన కొండరాలపై శివలింగం ఉంది, అది చూస్తాను. ఆలయానికి సమీపంలో ఉండే 3 గుండ్లు అనే ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుడికి కాస్త పక్కన ఓ చోట 3 పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపిస్తాయి. వాటిలో మొదటి 2 ఎక్కి 3వ దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కే దారి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఉంటుంది. కానీ ఎంత శరీరం ఉన్న వాళ్ళైనా స్వామిని స్మరిస్తూ వెళితే ఇందులో నుంచి అవతలికి చేరగలగటం ఇక్కడ దేవుడి మహిమగా చెబుతారు. కొండరాళ్లపై ఉన్న శివలింగం చేరుకోవాలంటే 2 మార్గాలున్నాయి. ఒక మార్గం అతి సన్నగా ఉండి కొన్ని చోట్ల మెట్లు కూడా ఉండవు. కొంతమంది ఈ మార్గం ద్వారా కొండపై ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారు. మరో మార్గంలో మెట్ల సౌకర్యం ఉంటుంది. 96 మెట్లు ఎక్కి శివలింగాన్ని దర్శించుకోవచ్చు.
ఇక్కడ నుండి పరిసర ప్రాంతాలను చూడవచ్చు. శివాలయం ఓపెన్ చేయలేదు. నేను ఖమ్మం వెళ్ళాలంటే ఇప్పుడు బయలుదేరాలి, లేకపోతే చాలా చీకటి పడిపోతుంది. సో బైక్ మీద వెళ్ళటం చాలా కష్టం అవుతుంది. ఖమ్మం నుండి సూర్యాపేట మీదుగా ఈ ఆలయం 113 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.